2018 పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ పోలవరం నిర్మాణ పనులు ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు ఏడాదిలోగా పట్టిసీమను పూర్తి చేసి నదుల అనుసంధానంలో తొలి అడుగు వేశామంటున్న దేవినేనితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ నదుల అనుసంధానం దిశగా ఏపీ ప్రభుత్వం ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది దీనికి సంబంధించి రేపు చంద్రబాబు నాయుడు అక్కడ పట్టిసీమ ప్రాజెక్టు పరిధిలో ఒకసారి పర్యటించి పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు సో దీనికి సంబంధించి అలాగే పోలవరం ప్రాజెక్టు ప్రగతి ఏ విధంగా ఉంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి పట్టిసీమ ప్రాజెక్టు ఏదో నదుల అనుసంధానానికి సంబంధించి టీడీపీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ ప్రాజెక్ట్ ప్రగతి ఎంతవరకు వచ్చింది పనులు ఎంతవరకు వచ్చింది మార్చి 29 2015 లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనాయి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ పుట్టినరోజున గోదావరి జిల్లాల ప్రజల ఆశీస్సులతో గోదావరి గట్టున శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం సంవత్సరం తిరగకుండా ఈ రోజు 24 పంపులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు కూడా ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్నారు ఏదైతే ఇవాళ గోదావరి కృష్ణ పవిత్ర సంగమం 8.8 టీఎంసీలు పోలవరం పట్టిసీమ ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 4.4 టీఎంసీలు పోలవరం రైట్ కెనాల్ ద్వారా 4.4 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలతో ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణమ్మకు వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర సుమారు 2400 కోట్ల పంట 8 లక్షల ఎకరాల్లో పంట బతికించుకోవడం జరిగింది రేపు జూన్కి 80 టీఎంసీలు సాధ్యం చేయాలని ఇవాళ పెద్ద ఎత్తున పోలవరం రైట్ కెనాల్ పనులు కూడా జరుగుతున్నాయి మే చివరికల్లా పోలవరం రైట్ కెనాల్ పనులు పూర్తవుతాయి పట్టిసీమ ప్రాజెక్టు కూడా పూర్తయింది ఈ విధంగా నదుల అనుసంధానం గోదావరి కృష్ణ పవిత్ర సంగమం దేశంలో ఎంతోమంది మహానుభావులు ఈ రెండు పవిత్ర నదులను కూడా పెద్ద ఎత్తున అనుసంధానం చేయాలనుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 16న పవిత్ర సంగమం జరిగింది మళ్ళీ వాళ్ళ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ 2018 అవుతుంది కాబట్టి ఈలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక అంగడంతో ప్రభుత్వం ఒక బాధ్యతతో ఈ కార్యక్రమం చేసింది ఇది నభూతో నభవిష్యత్ దేశంలో ఎంతోమంది ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు అంటే ఈ ప్రాజెక్టుకి ఏదైతే మీరు కృష్ణా నదిలోకి గోదావరి జలాలను మళ్లించాలనుకుంటున్నారో దానికి సరిపడా నీళ్లు ఉన్నాయా ఎప్పట్లోగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మీరు ప్రారంభించే అవకాశం ఉంది ఇప్పుడైతే జూన్ జూలైకి వరదలు వస్తాయో వరదలు వచ్చి గోదావరి ప్రాంత రైతాంగానికి నీళ్లు సరిపోను 14 మీటర్ల పైబడిన నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తా ఉంది ఆ నీటిని ఆ వరద నీటిని పోలవరం పట్టిసీమ లిఫ్ట్ ద్వారా పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీ తీసుకెళ్తాం అక్కడ ఆయకట్టుని గోదావరి జిల్లాల రెండు జిల్లాల ఆయకట్టు కానీ మంచినీటి అవసరాలు కానీ పరిశ్రమల అవసరాలు అవన్నీ తీరిన తర్వాత సముద్రంలోకి వెళ్ళే వృధాజలాలను ఎత్తిపోయడం జరుగుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే నత్తనడం జరుగుతున్నాయన్న అభిప్రాయం కూడా ప్రతిపక్షాల నుంచి కానీ వ్యక్తమవుతుంది సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు చెప్తున్నట్లుగా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు పనులు ఈరోజు ట్రాన్స్ట్రాయ్ జర్మనీ బావర్ ఎల్ఎన్టి కంపెనీలు డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన పనులు జర్మనీ నుంచి కూడా అధునాతన యంత్రాలు వచ్చినాయి అట్లాగే అమెరికా నుంచి కూడా కొన్ని యంత్రాలు తీసుకొచ్చారు పెద్ద ఎత్తున అక్కడ శాండ్ టెస్టింగ్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ 2018కి నీళ్లు నిలబెట్టే కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు వేగవంతం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడమే కాకుండా 2018కి నీళ్లు నిలబెట్టాలనే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విషయానికి వచ్చేసరికి ఒకవైపు పనులు జరుగుతున్నప్పటికీ మరొక అడ్డంకి ప్రధానంగా నిధుల సమస్య కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కేంద్రం నుంచి చూస్తామంటే ఆ స్థాయిలో నిధుల వరద అనేది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నట్టుగా కనిపించడం లేదు దీన్ని ఏ విధంగా చూస్తారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఏదన్నా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి గారిని ఆర్థిక మంత్రి గారిని ఉమామంత్రి ఉమాభారతి గారిని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు మార్చి ఆఖరిగా ఎంతవరకు నిధులు విడుదల చేస్తారో కూడా వేచి చూస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నాం మరొకసారి అడుగుతున్నా 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు ఇప్పుడు జరుగుతున్న కాంట్రాక్టర్తో మీరు సంతృప్తిగా ఉన్నారా ప్రధాన జరుగుతున్న నిర్మాణ పనులు 2018 కల్లా ఒక మహాసంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు పట్టిసీమ మీద కూడా ఇదే ప్రశ్న వేశారు సంవత్సరం క్రితం చేతి చూపిస్తా ఉన్నాం చేతి చూపించాం అట్లాగే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మహాసంకల్పం
పోలవరం డ్యాంలో నీళ్లు నిలబెట్టాలి. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసి సుమారు 1500 కోట్లు నిధులు రావాల్సినవి కూడా ఎప్పటికప్పుడు బిల్లులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సమర్పించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పనులన్నీ కూడా ఏదైతే ట్రాన్స్ట్రాయ్, జర్మనీ బార్, ఎల్ఎన్టీ సహకారంతో పనులు వేగవంతం చేస్తున్నాం. 2018కి నీళ్లు నిలబెడతాం. ఒక నాయకుడి సంకల్పం, ఒక నాయకుడి మహాసంకల్పం, తప్పకుండా చేసి తీరుతాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద 2018 నాటికి ఏది ఏమైనా సరే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి తీరతామని చెప్పి చాలా స్పష్టంగా దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. దాంతోపాటుగా పట్టిసీమ ప్రాజెక్టు చెప్పిన విధంగానే ఒక సంవత్సరంలోగానే పూర్తి చేశాం. గోదావరిలో జూన్ జూలై కల్లా గోదావరిలో వరద వచ్చిన వెంటనే గోదావరి జలాలని కృష్ణానదికి తరలించడం ద్వారా నదుల అనుసంధానం ప్రక్రియ ఏదైతే కలగా ఉండేదో దాన్ని సాకారం చేసి చూపిస్తామని చెప్పి దేవినేని ఉమా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రశేఖర్, ఎన్టీవీ హైదరాబాద్.